వైకాపాకు ఓట్లేసి గెలిపిస్తే నిలువునా మోసం చేస్తున్నారని కడపకు చెందిన ముస్లింలు మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి హంజాద్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలోనే ముస్లిం ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల వెడల్పులో భాగంగా వందల ఏళ్ల నాటి ముస్లిం శ్మశాన వాటిక కూల్చవద్దంటూ కృష్ణకూడలిలో ముస్లింలు బైఠాయించారు. ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రికి, నగర కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వంలో అధికార డిప్యూటీ సీఎం గాని, కార్పొరేటర్లు గాని, సీఎం గారు గాని, చూడండి, మీకు ముస్లింలు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారు. ఈరోజు మీరు ఇలాంటి పనులు చేస్తే ముస్లింలు తిరగబడి మీకు మళ్ళా కూలగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కబ్రస్థానకు మీరు వచ్చి ఆపుకోండి. ఈ కమిషనర్ ఇగో చూపిస్తున్నారు, నేను ఐఎస్ ఆఫీసర్ అని చెప్పేసి. మీ ఐఎస్ ఆఫీసర్ ఉంటే మీ ఎక్కడోళ్ళో మా ఊరిలోకి వచ్చేసి మా మీద పత్రం చేసి మా సుచారణ పట్టుకెళ్ళి కూలగొడతారా? మీరు ఇప్పటికైనా కూడా డిప్యూటీ సీఎం గారు, మీరు చూడండి, మీ మాట వినలేదని మీరు అంటున్నారు, మీ కార్పొరేటర్ అంటున్నారు. మీ మాట వినకపోతే వచ్చే రోజు మీకు మీ పార్టీకి. మరి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్న ఈ శ్మశానాన్ని ఇక్కడ మీరు తొలగించాలని చెప్పడము ఇది చాలా బాధకరము. దీన్ని నేనే కాదు, ముస్లిం సామాజిక వర్గం మొత్తం దీన్ని ఖండిస్తుంది. ఈ ఆలోచనను కమిషనర్ గారు విరమించుకోవాలి, ఆలోచన మార్చాలి. లేని పక్షంలో మొత్తం సామాజిక వర్గం ముస్లింలే కాదు, హిందూ, మహమ్మదీయా, క్రిస్టియన్ సోదరులు అందరినీ కలుపుకుని దీన్ని నిలిపేదానికి, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం ఉంటాం.